అనపర్తిలో వైసీపీ టీడీపీ నేతల సవాళ్లతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు ఉద్రిక్తతకు దారితీశాయి. రామవరం నుంచి అనపర్తికి బయలుదేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రామవరంలోని ఇంటి నుంచి బయలుదేరగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకునే క్రమంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. పోలీసుల వాహన అద్దాలను పగలగొట్టారు టీడీపీ కార్యకర్తలు. తోపులాటలో పోలీసులకు గాయాలయ్యాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందునే అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ అంబికా ప్రసాద్ తెలిపారు. ఆందోళనకారులు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. వైసీపీ టీడీపీ నేతల పరస్పర సవాళ్లతో రామవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగవద్దనే మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకున్నామని డీఎస్పీ తెలిపారు. పోలీసులపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్న డీఎస్పీతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలోని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోని టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన ఎక్కడ చెలో అనపర్తికి పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ఆయన బయటికి వచ్చి అక్కడ బయలుదేరడానికి వెళ్ళారు. ఎమ్మెల్యే అవినీతిని రుజువు చేస్తానని చెప్పి ఆయన ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన చర్చ వేదిక వద్దకు ఆయన బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోని పోలీసులు ఇక్కడికి అడ్డుకునే ప్రయత్నం చేశారు. సార్, రామకృష్ణారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? సార్, ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు పాత్రికేయ మిత్రులు కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూస్తున్న వాళ్ళకి కానీ ప్రింట్ మీడియా వారికి కానీ ఎలక్ట్రానిక్ వారికి కానీ అవగాహన లేని విషయం కాదు. ఈరోజు శాంతి భద్రతల దృష్ట్యా మా పై అధికారులు ఉత్తర్వుల ప్రకారం మేము ఇక్కడ బందోబస్తు దిగి రావడం జరిగింది. ఇక్కడ ఆయన ఎక్స్ఎమ్మెల్యే గారు విలేజ్ నుంచి ఇక్కడ గ్యాదరింగ్ ఉంది. అక్కడ అనపత్రం వారి దగ్గర వారికి గ్యాదరింగ్ పెట్టుకున్నారు. ఈ రెండు వర్గాలు కూడా లాంగ్ స్టాండింగ్ రైవలరీ ఉంది. ఇరు వర్గాలు కనుక ఒక చోట చేరినట్లయితే శాంతి భద్రత సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని మాకు పై అధికారులు చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా నిఘా వర్గాలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆ రకమైన ఫీడ్బ్యాక్ ఉంది. దీన్ని మేము నిరోధించాలి. అదే పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ వేసుకున్నటువంటి ఆఫీసర్గా కానీ సిబ్బందిగా కానీ శాంతి భద్రతల సమస్య తలెత్తుందంటే దాన్ని కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది. అది ఎవరో ప్రాంప్ట్ చేసే వచ్చి చేసేది కాదు. ఈవేళ ఇంత గ్యాదరింగ్ ఒక గ్రూపు ఇంకో గ్యాదరింగ్ ఉన్నటువంటి గ్రూప్ దగ్గరికి వెళ్ళడం అనేది వివేకవంతమైన పని కాదు. వాదులాడుకోవాలంటే వారికి ఏదో సబ్జెక్ట్ విషయం ఉంటే దానికి మాకు సంబంధం లేదు. అటువంటి దానికి వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సోషల్ మీడియా ఉంది, రెగ్యులర్ మీడియా ఉంది, దానికి ఏదైనా చేసుకోవచ్చు. లేదా ఇంకో ఫారంలో వాళ్ళు వారి వారి వర్గాలకు సంబంధించిన పెద్దలతో మాట్లాడుకుని చేసుకోవచ్చు. ఈ అనపర్తి మండలంలో ఉన్నటువంటి దగ్గర ఈ గ్రామాల్లో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్లో డెఫినెట్గా హింస చెల్లగా పరిస్థితి మాకు కనిపించింది. ఇప్పుడు మీరే చూశారు, ఒక పోలీస్ వాహనం యొక్క అద్దం మొదలుపెట్టారు. ఇది లా అండ్ ఆర్డర్ విఘాతమా కాదా? విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని అధికారులని చొక్కాలు పట్టుకుని తోసిపడేశారు. మేము అయినప్పటికీ మా సిబ్బంది కానీ మా అధికారులు కానీ మా పై అధికారులని సంయమనం పాటించండి, వారికి అర్థమయ్యేలాగా చెప్పండి, వివరించి చెప్పండి, వారు కూడా లా అబిడింగ్ లా అనేది తెలిసిన వారు కదా అని చెప్పడం జరిగింది. అదే విషయం మేము చెప్పాం. వారు సహకరిస్తామని చెప్పినప్పటికీ నెక్స్ట్ గేట్ రా అది వారు చెప్పినప్పటికీ బట్ కూడా ఉన్న గ్యాదరింగ్ అన్కంట్రోల్ అయ్యారు. మేము అదే చెప్తున్నాం, మీరు ఎలా ఉన్నప్పటికీ మాబ్ అనేది గ్యాదర్ అయిన తర్వాత వెనకాల వాళ్ళు చేసేవి లేదా ఎవరో 100 మందిలో 10 మంది చేసేదానికి తీవ్రత ఎక్కువ ఉంటుంది, హింసావాదం చెలరేగుతుంది. దాన్ని ముందున్న నాయకులు కంట్రోల్ చేయలేరు. మనకున్నటువంటి రిసోర్సెస్ ద్వారా ఉన్నటువంటి లిమిటెడ్ కానివ్వండి లేదంటే లిమిటెడ్ ఏరియాస్ కానివ్వండి లేదా సిబ్బంది కానివ్వండి అనేక ప్రాంతాల్లో బందోబస్తు చేస్తున్నాం. ఇంతమందిని కూడా దీనిలో కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బందులు అవుతాయి. లాండ్ ఆర్డర్ బ్రేక్ నమోదు చేశాం. లాండ్ ఆర్డర్ బ్రేక్ రేక్ని ఏ ఒక్కరూ సహించరు. పోలీస్ శాఖ సహించే పరిస్థితి లేదు. దీని మీద చట్టపరంగా పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం డైరెక్షన్ తీసుకున్న అనంతరం చర్యలు ఉంటాయి. ఏ విధమైన చర్యలు అని మా పై అధికారులు మీకు చెప్తాను. మళ్ళీ వదిలిపోయే అవకాశం అది ఇప్పుడే చెప్పలేమండి. ఇది ఇక్కడ బందోబస్తు గుడికి మాత్రం వచ్చాను తప్ప ఇవన్నీ రివ్యూ చేసి అసెస్మెంట్ డిసిషన్ మేకింగ్ కోసం అయితే రాలేదు. దట్ విల్ బి డిసైడెడ్ బై అవర్ ఆఫీసర్స్. ఐ కెనాట్ కామెంట్. అయితే ఇప్పటికే రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే శాంతి భద్రతకు
విఘాతం కలిగించే విధంగా ఆయన్ని వెనక్కి తిరిగి వెళ్ళిపోమని చెప్పి చర్చలు జరిపినప్పటికీ కూడా ఆయన నిరాకరించారు. దీంతో ఇక్కడ ఈ సమయంలోని ఉధృత పరిస్థితులు నెలకొనడంతో పాటు హింసాత్మక సంఘటనలు కూడా పాల్పడ్డారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే ఇక్కడ పోలీసులు వాహనానికి సంబంధించి ఒక వాహనాన్ని టీడీపీ శ్రేణులు అయితే పగలగొట్టడం, ఆందోళనకారులు పగలగొట్టడం జరిగింది. అలాగే పోలీసులు కూడా కొంతమందిని పట్టుకుని తోసేశారని చెప్పేసి పోలీసులు చెప్పడం జరుగుతున్నది. హింసాత్మక సంఘటనలు జరిగిన నేపథ్యంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశాము. ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి డీఎస్పీ అంబికా ప్రసాద్ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ రామవరం.